ఈరోజు మన నార్సింగ్ గ్రామాంతరం నుంచి యువకులు అభిలాష్ రెడ్డి ఆధ్వర్యంలో మన వినోద్ గారు, సాయి గారు, మరియు అలాగే శంకర్ గారు, మరియు యువకులు హన్మంత్ రెడ్డి మరియు రాకేష్, ఉదయ్, మరియు యువకులు కొత్తగా అంటే ఇప్పటి వరకు మా వెనకనే ఉండే, మరి ఇప్పుడు పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వారికి ఈరోజు కాంగ్రెస్ కాడువ కప్పి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం జరిగింది. మరియు వారి తర్వాత ఇంకా యువకులు కూడా రేపు ఎల్లుండి ఇంకా నార్సింగ్ గ్రామంలో కుగపేట, ఖానాపూరు, పుట్టినాగలపల్లి, గండిపేట పెద్ద ఎత్తున యువకులు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ నార్సింగ్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవము, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు మాకున్నది. ఎందుకంటే ఈ గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో మేము మాంజిరాణీలు కానివ్వండి, 60 గజాల పట్టాలు కానివ్వండి మేము ఇచ్చినాము. ఈరోజు వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం గండిపేట మండలంలో ఒక్క పట్టా సర్టిఫికెట్ కూడా ఇవ్వలేము. గతంలో గిరిగిరిగడ్డ పట్టాలు మా కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చాము. అలాగే మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నార్సింగి గ్రామంలో అనేక అభివృద్ధి గ్రామాలు కార్యక్రమాలు చేపట్టాను. డ్రైనేజీలు కావనండి, పార్కులు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఈద్గా స్థలం కానివ్వండి, చర్చ్కు స్థలం కానివ్వండి, నార్సింగ్ హైట్స్లో ట్యాంకు కానివ్వండి, అలాగే ప్రజాభవన్ బిల్డింగు, అలాగే 30 మంచి పెద్ద ఒక ఎంట్రన్స్ ఎంట్రన్స్ కానివ్వండి, సర్వీస్ రోడ్కు ఇటు మన పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి ఒక సర్వీస్ రోడ్ కానివ్వండి, ఒక 18 ట్రాన్స్ఫారాలు, ఒక సబ్స్టేషను. మేము నార్సింగిలో 25 కోట్లు తోటి దగ్గర దగ్గర మేము తెచ్చి నిధులు తెచ్చి మేము డెవలప్మెంట్ చేసినాము. అలాగే ప్రత్యేక నిధులు కూడా గౌరవ కలెక్టర్ గారితో, డిపిఓ గారితో ఒక 4 కోట్లు స్పెషల్ ఫండ్ కింద మేము తెచ్చినాము. తెచ్చి టెండర్ కాల్ చేపించి వర్క్ చేయడం జరిగింది. ఇది నెక్నాపూర్ రోడ్డు నార్సింగ్ హైట్స్లో నుంచి ఒక 60 ఫీట్ రోడ్డు, అలాగే మన గిరిగిరిగడ్డలో డ్రైనేజు మరియు ఒక ట్రాన్స్ఫారము, ఇవన్నీ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా నార్సింగ్ గ్రామ ప్రజలు మా ఇంపడి ఉండి మమ్మల్ని గెలిపించాలి. ఈసారి మేము గెలిచిన తర్వాత తప్పకుండా మూసి ప్రక్షాళన, అలాగే ఒక స్టేడియము మరియు ఒక కాలేజు. ఇప్పటి వరకు మన నార్సింగి గ్రామంలో శంకర్పల్లి నుండి మైదీపట్నం వరకు మనకు ఒక్క కాలేజీ కూడా లేదు. ఖచ్చితంగా యువతకు ఒకటి స్టేడియము, ఒకటి కాలేజు, ఒకటి 50 పడకలది హాస్పిటలు మూసి ప్రక్షాళన. అలాగే మనకందరికీ కూడా ఎంతో ఇబ్బంది. అక్కడ అప్ప సర్కిల్ కాడ ఎక్కాలి ఔటర్ రింగ్ రోడ్డు, ఇక్కడ నానగరం కూడా సర్కిల్ ఎక్కాలి. ఖచ్చితంగా కూడా ఎగ్జిట్ గురించి కూడా మనం అందరం పోరాడదాము. గెలిచి సీఎం గారి దగ్గరికి వెళ్ళి మనం అందరం విన్నవించుకుందాం ఈ 4 గురించి అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.